లేకపోయినా తామున్నామంటూ బాధితులకు అండగా నిలిచారు. జమ్మూ కాశ్మీర్లో సహాయ చర్యలతో రియల్ హీరోస్ అనిపించుకుంటున్న భారత సైనికులపై స్పెషల్ రిపోర్ట్. రోడ్డుపై బురద కనిపిస్తే దాన్ని టచ్ చేయకుండా పక్క నుంచి వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. అలాంటిది జమ్మూ కాశ్మీర్లో సగభాగం వరదలొచ్చి బురదతో నిండిపోయింది. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వరదలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. అలాంటి సమయంలో మేమున్నామంటూ ముందుకొచ్చారు మన దేశ సైనికులు. సరిహద్దులు విడిచి పాములు జర్రులు పాకుతున్న బురద ప్రాంతాల్లో దిగి ఎంతో శ్రమిస్తూ సేవే లక్ష్యమంటున్నారు 20,000 మంది సైనికులు. వారికి తోడుగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, 80 ప్రత్యేక వైద్య బృందాలు రెస్క్యూ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. మరో వారం 10 రోజులు సహాయ చర్యలు నిరాటంకంగా కొనసాగనున్నాయి. జమ్మూ కాశ్మీర్లో వచ్చిన వరదలు అంతంత మాత్రమైనవి కావు. ఏకంగా 5 లక్షల మంది దిక్కులేని వారయ్యారు. ఇళ్లు లేవు, వంట వండుకునే సామాన్లు లేవు, చుట్టూ వరద నీరు, కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. కట్టుబట్టలతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని రక్షించటం ఓ సాహసమే. ఆ కార్యక్రమాన్ని అత్యంత సమర్థంగా నిర్వహిస్తున్న సైన్యం బాధితులకు టన్నుల కొద్ది ఆహార పొట్లాలు, మినరల్ వాటర్ బాటిళ్లను సప్లై చేస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు కావలసిన ఆహారాన్ని ఎప్పటికప్పుడు సైన్యం, వైమానిక దళాలు అందిస్తూనే ఉన్నాయి. ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన వారి కోసం రోజంతా గాలిస్తూ రక్షిస్తోంది. కొన్ని సందర్భాల్లో బాధితుల్ని రక్షిస్తూ సైనికులు వరదలో కొట్టుకుపోయిన క్షణాలున్నాయి. ప్రాణాలు పోయినా పర్వాలేదు, బాధితుల్ని మాత్రం కాపాడి తీరతామంటోంది ఇండియన్ ఆర్మీ. 30 హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. పిల్లలు, పెద్దలు, గర్భిణీలు ఇలా ప్రతి ఒక్కరిని అత్యంత జాగ్రత్తగా తరలిస్తున్నారు. వర్షాలు, వరదలతో పాటు వచ్చేవి సీజనల్ వ్యాధులు. రోజులు తరబడి వరద నీటిలో చిక్కుకుపోయిన వారికి జ్వరాలతో పాటు అంటువ్యాధులు వస్తున్నాయి. అలాంటి వారికి మందులు సరఫరా చేయటం మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. షుగర్, క్యాన్సర్ వంటి బాధిత రోగులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించాల్సి ఉంటుంది. ఇలాంటి కష్టతరమైన పనులను సైన్యం సమర్థంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం 80 మెడికల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 10,000 మందికి కావలసిన మందులు సరఫరా చేశాయి. ఆర్మీ ఎంత చేస్తున్నా ఇప్పటికే 100,000 మందిని రక్షించినా ఇంకా 400,000 మంది బాధితులు వారం నుంచి నరకం చూస్తున్నారు. వారిలో చాలా మంది సహనం కోల్పోతున్నారు. తమకు సరైన ఆహారం, మందులు అందట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనగర్లో ఆర్మీ వాహనాలపై రాళ్లు కూడా విసిరారు. వారి ఆకలి బాధల్ని అర్థం చేసుకుంటున్న సైన్యం సహనంతో ముందుకు సాగుతోంది. ఒక షిఫ్ట్ కాదు, ఒక రోజు కాదు, అసలు సమయంతో సంబంధమే లేకుండా రోజుల తరబడి ఆపరేషన్లో తలమునకలైపోతున్నారు సైనికులు. తమ ఇళ్లను, ఫ్యామిలీస్ని విడిచి బాధితులకు అండగా నిలిచి మరోసారి తమ సేవా తత్పరతను చాటుకుంటున్నారు. వారి త్యాగ నిరతి, సేవ పట్ల నిబద్ధతకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.